రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారంలో పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడి ఇంటి ఎదుట బుధవారం ప్రియురాలు బైఠాయించింది. ఎల్లారెడ్డి మండలంలోని రాజన్నపేటకు చెందిన రాణికి సింగారంలో యువకుడితో 6 ఏళ్ల కిందట వివాహమైంది. 2 ఏళ్ల పాటు వారి కాపురం సజావుగా సాగింది. అదే గ్రామంలో యువకుడు క్రాంతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం తెలియడంతో భర్తతో గొడవలు మొదలయ్యాయి. విడాకులు తీసుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో నమ్మింది. ఈ క్రమంలో 3 ఏళ్ల కిందట భర్తకు విడాకులు ఇచ్చింది. అప్పటి నుండి క్రాంతి ప్రేమిస్తున్నానని పేర్కొంటూ ఆమెతో కలిసి ఉంటున్నాడు. విషయం ఆమెకు తెలియడంతో పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. వివాహం చేసుకోవాలని రాణి పెద్దల సమక్షంలో తనను నిలదీసింది. నెల రోజులుగా క్రాంతి తప్పించుకుంటూ తిరుగుతూ ఉండడంతో తను మోసపోయానని తెలుసుకుని ఈ నెల 20న స్థానిక పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. దాని గురించి అడగట్లే నేను, నేను దాని గురించి వదిలేసే అమ్మా. నీ సమస్య అయితే నీకు ఇద్దామా వద్దా, చర్య తీసుకున్నా వద్దా, చర్య తీసుకున్నా వద్దా. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్న దానికి మేము చర్య తీసుకున్నా వద్దా. నాకు ఇబ్బంది లేదు, నాకు అవసరం లేదు. ఆమె ఈ ఒక రోజు కాకపోతే నెల రోజులు కూర్చోమని నాకేమో ఇబ్బంది. అక్కడ ఎందుకు కూర్చుంది, నువ్వు ఎందుకు కూర్చోబెట్టావు అని నన్ను అంటారా? నేను కూర్చోబెట్టి నువ్వు ఆవిడ అన్నావు కదా, నాకు చేపిస్తా అన్నావు అన్నది కాదు. మా ప్రయత్నం నీకు జరగాల్సిందని చెప్పి మేము కూడా కోరుకొని మనసు కోరుకొని చేస్తాం. సత్యం ఆలోచించుకోమ్మా, నీ గురించే చేయాలి. 6 ఏళ్ల క్రితం ఇక్కడిని పూటకుల కిషన్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకున్నా. మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు గొడవలు రావడం వల్ల నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. అదే మధ్యలో దేవల క్రాంతి అనే అబ్బాయి నాకు ఊక ఫోన్ చేసిండు. ఏమైంది, ఎందుకు వెళ్ళిపోయినా అని అంటే గిట్ల సంగతి నేను ఉండా, మా అమ్మ దగ్గరనే ఉంటా, లేకపోతే ఎక్కడన్నా జాబ్ చేసుకుంటా బతుకుతా అని అంటే నువ్వు విడాకులు తీసుకుంటావు అంట కదా, నాకు ఇంటి పక్క వాళ్ళు చెప్పారు, నేను నిన్నే చేసుకుంటాను, తొందరగా విడాకులు చేసుకో అని చెప్పిండు. తర్వాత డ్రైవర్ అయిపోయిన తర్వాత అదే ఈ మధ్యలో మరి కటింగ్ మొత్తం ప్లేన్ చేసి ఊరు సంతా పంపారు. మళ్ళీ నీ లేవట్టి నీ సంసారం ఇట్లా అయింది కదా, నీకు అన్యాయం చేయ, నిన్నే పెళ్లి చేసుకుంటా అని ఊరు సర్పంచ్కి గ్రామ పెద్దలకి అందరికీ పిన్నికి అమ్మకి అందరికి చెప్పిండు. మా ఇంటి దగ్గరనే మస్తు వదులుకున్నాడు. తర్వాత ఇప్పుడు 3 ఏళ్ల నుంచి ప్రేమించి తర్వాత నేను నీకు చేసుకోను, నువ్వు వేరే వాళ్ళని చేసుకో, మా అమ్మ ఒప్పుకుంటలేదు అని ఇప్పుడు చెప్తున్నాడు. నాకు న్యాయం చేయండి, నేను వాళ్ళ ఇంటి దగ్గరనే వచ్చి సచిన బతికినా నేను ఈయన తోటే ఉంటా, నేను మాత్రం వెళ్తున్నాను.